ఇగో అబ్బాయిలు ఈ ఇల్లు నీది కాదు నీది కాదు కోర్టుది కోర్టుదా దేఖా దేఖా పేరు ఏంటో దేఖా హువా 70 వాయిదా నీకు లక్కీ నంబర్ కదా ఏయ్ బాలు ఏంటా గొడవ ఇదిట్లా నించొని చెప్తే తేలదండి ఆ కోట్ వేసుకున్నోడి పేరు అమానుల్లా ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుబానల్లా బ్రదర్స్ వాళ్ళకి పురాణపూర్లో బంగళా ఉంది పంపకాల్లో గజం తేడా వచ్చింది ఏ గజం నాకు హై ఏ గజం నాకు హై 20 ఏళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం కోట్లు గిట్లేదు ఓ బల్లెటోళ్ళని బాబు ఆ ఒక గజం మీద మా గురువుగారు 20 గజాల స్థలం కొన్నారు ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే ఇప్పటివరకు సాల్వ్ అవ్వలేదు ఇక అవ్వదు కూడా ఏమీ తేలం దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు కేసు తేలే వరకు ఆ బంగళా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు అయ్యయ్యో పాపం ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటారు అయ్యో దానికి ఏం లోటు లేదండి ఆ బంగళా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద రేకు షెడ్ ఉంటే అవి రెంట్కి తీసుకొని మరీ వచ్చారు రెంట్కా పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాలు ఆ పాత కారు డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారుగా అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి ఆ కేసు మా గురుగారి సెంటిమెంటు ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు అమానుల్లా ఓ గర్ ఖాళీ గారు సర్కార్ రాత జావు జావు మీరు మారరా అసలు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీగా కానిస్టేబుల్ పెట్టండి అరవింద్ గారు మీరు విడివిడిగా చూడకండి కామం కనిపిస్తుంది అదే కలిపి చూసారనుకోండి కామన్ గా ఉంటుంది నేను బయటికి వెళ్ళాలి వస్తావా ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవ ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది వెళ్ళవయ్యా బాబు మళ్ళీ నా ప్రాణం తింటది వెళ్ళు వెళ్ళు రైట్ కెళ్దాం లెఫ్ట్ కెళ్ళాలి కదా ఆహా ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఓకే రైట్ కెళ్దాం రే చిన్నయ్య రా ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టక రాఘవ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఈ ఒక్కసారి కవి ప్లీజ్ సరే వెళ్ళు నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాండరాపా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట తగ్గితే తప్పేమిరా బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి నువ్వు గాన కనపడితే సంపుతాను ఎచ్చులు పోతాడు సినాయ రెడ్డి పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు బాలరెడ్డిది కోపం కాదప్పా భయం అది కాదని వాళ్ళ ఊళ్ళోళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు ప్రేమకైనా పగకైనా మొహం కావాలి రామరెడ్డి అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాల గాళ్ళు కత్తులు తిప్పేది మా జేజీ నరకటం నీ లక్షణం రానింది అవలక్షణం లేక మనమండి కదా అది మార్చుకుందామని పెళ్ళం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలేని అమ్మను వదిలేసి వచ్చేసిన అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తే అట్ట స్వామి జాగ్రత్త
सॉरी ब्रदर प्रति मनुष्य बांबूस अन्ना ऊर के पेल्च का कंडे ले एकड़ तक नचिन दार लेदन तीन पोंडे मुसल बाने उंटदले मुंड पेण ओ उसना अय्या रोड जागिलंगा उंदनि वंद रेंडु वंदलु कोट्टकाकु याबै अरवै लबो अट्ना चिन्नय्या अलांटि बलवैनोडु पक्कन उंटे बतुकु मीद नमकं वस्तुंदि सार एंत बलवैनोडैना एदो टाइम्लो चिन्न परपाटु चेस्तारु सुदर्शन गारु రాఘవరెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు మా నాకు స్కూల్ మ్యాగజైన్ కోసం ఒక మంచి కథ కావాలి కథలు నా దగ్గర ఎక్కడ ఉంటాయిరా ప్లీజ్ మీ నాన్న రోజు కోర్టులో జడ్జికి బోల్డ్ అని కథలు చెప్తారు క్లయింట్ దగ్గర ఎంత కమిషన్ నొక్కేశావయ్యా అని అడగగానే అయ్యో నాకే ఇస్తారండి అని మన బాలు చెప్తాడు చూసావు అవి కథలంటే ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తాడు ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కథ అది మాలాంటి వాళ్ళు కాదు వెళ్ళి మీ రెండు ఒకని అడుగు ఇరగదీస్తే నేను పార్టీకి వెళ్ళాలి ఒకసారి డ్రెస్ ఇస్తావా అని అడిగితే అరే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తుంది చూసావా ఆ వీరా గ్రేట్ స్టోరీస్ అంటే వెళ్ళిదాన్ని అడుగు కథలంటే బాగా ఖాళీగా ఉన్న వాళ్ళు చెప్తారా మన ఇంట్లో అంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళెవరున్నారు రాఘవ మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట చెప్తావా నేనా ప్లీజ్ ఒక క్యూట్ ఫ్యామిలీ అమ్మ నాన్న అక్క చెల్లి ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది కానీ ఆ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది రాఘవ కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి పెట్టబావలో నాకు మంచిగా తెలుసులేప్ప ఇలాంటి ఏంటికి నాయన నారపరెడ్డి కొట్టుకొచ్చాలా యాడుండాడు నాయన ఏడు కావాలా తెలుసు వానికి చెప్పిన నారపరెడ్డి కొడుకు ఆడ తెలుసు అసోడికి ఇంతమంది ఏంటికి నాయన వీని పట్టుకోగానే వాడు బయటపడతాడు బాలరెడ్డి ఏం మనం సాలమా ఆ రోజు 50 మంది ఉన్నాం సాలమా వాడు కత్తి చీరను ఒళ్ళు లేదు
శత్రుడిని మనిషి లేడు. ఆ బుద్ధివాణ్ణి చూస్తా అంటే సావు సొక్క లేకుండా తిరగడం పాలరంటే అందుకే తిరగలేరు కాడ. వాళ్ళ ఉమ్మరం చూడాలి కావాలా? వాడిని గుర్తుపట్టడానికి ఓబడం, మొట్టపెట్టడానికి వాళ్ళు కావాలా?